ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ విషయంలో ఇటీవల కాలంలో కొన్ని అంచనాలు వస్తున్నాయి వచ్చే ఎన్నికల్లో అధికార పగ్గాలు చేపట్టాలంటే ఏదో ఒక యాత్ర చేసి తీరాల్సిందేనని పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు అయితే దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి ఈ విషయంలో మాత్రం సందేహాలు ఉన్నాయి ఎందుకంటే నిన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను తెలుసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది కొందరు చంద్రబాబుకి ఈ విషయంలో అలా చేస్తే బాగోదని కొందరు అలాగే చేయాలని సలహాలు కూడా ఇస్తున్నారు అయితే టీడీపీ పార్టీని స్ట్రాంగ్గా నిలబెట్టాలి అలా నిలబెట్టాలంటే ఖచ్చితంగా ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని బయటికి తీసుకురావాలి దీనికి పాదయాత్ర బస్సు యాత్ర సైకిల్ యాత్ర వంటివి చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చంద్రబాబు భావిస్తున్నారు అయితే మరోవైపు కొందరు చేస్తున్న సూచనలు అంతో ఇంతో అడ్డుపడుతున్నటువంటి పరిస్థితులు లాంటివి చంద్రబాబుని మరో రూపంలో నడిపిస్తున్నాయి తాను చేయాలనుకున్నటువంటి పనులని తన తమ్ముళ్ల ద్వారా పార్టీ కీలక నేతల ద్వారా చేయించాలని చంద్రబాబు నిర్ణయించారు అంటే ఇప్పుడు ఏదైనా చేయాలంటే అనివార్య కారణాలతో చేయలేకపోతే తన పార్టీ నేతల్ని రంగంలోకి దింపుతున్నారు ఈ క్రమంలో పార్టీ కీలక నేతల్ని రంగంలోకి దింపి వచ్చే ఎన్నికలకు సంబంధించి పార్టీని బలోపేతం చేసుకునే కార్యక్రమం ఆ దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారంటున్నారు మేధావులు తాజాగా ఉత్తరాంధ్ర చర్చా వేదిక సక్సెస్ అయింది చర్చా వేదిక పేరిట మూడు జిల్లాల నేతలు విశాఖలో భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఒక ప్లాన్ తెర మీదకి వచ్చింది అదేంటంటే త్వరలోనే ఒక స్ట్రాంగ్ బస్సు యాత్ర చేపట్టాలని ఉత్తరాంధ్రలో టీడీపీ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ హయాంలో తీసుకున్న నిర్ణయాల తాలూకా ప్రాజెక్టులు ఇప్పుడు ఏ దశలో ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు పనులు పనిగా ప్రజలను కలుస్తారు ఇది రీసెంట్గా వచ్చినటువంటి కొత్త నిర్ణయం ఈ యాత్ర వెనుక ప్రాజెక్టులను కలవాలనేది ప్రధాన ఉద్దేశంతో పాటు ఒక యాత్ర చేస్తూ ప్రజల్లోకి ముందుకెళ్లాలని చంద్రబాబు సక్సెస్ఫుల్గా ఆలోచిస్తున్నారు అయితే ఈ యాత్ర కనుక సక్సెస్ అయితే చంద్రబాబుకి ఖచ్చితంగా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని దాని తర్వాత వెంటనే ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసే ఆలోచనలో కూడా ఉన్నారని తెలుస్తోంది